తెలంగాణ కాంగ్రెస్ కి ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనంతరం టీపీసీసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఓటమికి కారణాలు, పార్టీ శ్రేణులలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీకి అనుకూలంగా లేని అంశాలు, ఇలా అనేక అంశాలపై నేతలు చర్చించారు. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో ఈ అంశంపై చర్చ ముగిసింది. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ పార్టీ పరిస్థితి, క్రమశిక్షణపై ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి అంశాన్ని లేవనెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పాల్గొన్న భేటీల్లో ఆయనను సీఎం సీఎం అనే నినాదాలు చేయడాన్ని విహెచ్ తప్పుపట్టారు. ఈ పద్ధతి సరైంది కాదని అన్నారు. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ కూడా ఇలాంటివి చేయలేదని వ్యాఖ్యానించారు కొందరు నేతలు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం అనే నినాదాలు ప్రజలు చేయటం మరి ఈ ఆదరణ వీరికి లేదనా అని మరికొందరు అంటున్నారు. మరి ఈ అంశంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది, రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది వేచి చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.